हाई अंडी वेलकम टू मन क्रिएटिव सेट मन चुन्नी तो फोर इयर्स बेबी की कुर्ती टाइप एला कुत्तुकोवालो चूद्दामु। दीन कोसम नेनु ओक क्लॉथ नी चुन्नी नी इट्ला रेंडु मडतलु वेसुकुन्नानंडी। दानि तर्वात वच्चेसि 23 इंचुल दग्गर पोडवु कोरकु ओक गुर्तु पेट्टुकुंटुन्नानु। तर्वात 4 इंचुलु భుజం కోసం 4 ఇంచులు పెట్టుకుంటున్నానండి। తర్వాత ఆర్మ్ హోల్ కోసం కూడా 4 ఇంచులు కిందకి ఒక గుర్తు పెట్టుకుంటున్నానండి। తర్వాత 1.5 ఇంచుల దగ్గర నెక్ కోసం గుర్తు పెట్టుకుంటున్నాను। 3 ఇంచుల దగ్గర నెక్ డౌన్ గుస్తున్నానండి। ఇలా 1.5 ఇంచ్ గుర్తు పెట్టుకొని 6.5 లేదా 7 ఇంచులు దగ్గర విడ్త్ తీసుకుంటున్నానండి। చెస్ట్ విడ్త్ నడుం కూడా 7 ఇంచులే తీసుకుంటున్నాను। కింద విడ్త్ వచ్చేసి 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి। ఒకటి నర ఇంచు కచ్చుల కోసం మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ మూడు గీతల్ని కలుపుకుంటూ ఒక మార్క్ చేసుకుంటున్నాను। ఇప్పుడు నెక్ లైన్ తీసుకొని నెక్ డ్రా చేసుకుంటున్నానండి। 1 ఇంచ్ ఉండే విధంగా చంక రౌండ్ ఇలా తీసుకోవాలి। కట్ చేసుకోండి। ఇది 4 ఇయర్స్ బేబీ కండి कुर्ती टाइप लो कुड़तुन्नान नेनु। इदी लहंगा कोच्चिन चुन्नी अंडी डिजाइनर चुन्नी। दीनी नेनु आ लहंगा पायन के कुर्ती लागा कुट्टुकुंटुन्नानु। पाव इंच इट्ला किंदकि कट चेसुकोवालंडी। दीनी वल्ल मेड जारकुंडा उंटुंदी। చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది। ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇదే సైజ్ లో బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలండి। బ్యాక్ పార్ట్ కోసం నేను ప్లేన్ ఉండే వైపు తీసుకుంటున్నాను। ఇట్లా రెండు మడతలు వేసుకొని యాస్ ఇట్ ఇస్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి। ఈ విధంగా కట్ చేసుకోండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। నాకు ఏదైనా కంప్లైంట్ ఉన్నా, ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత నేను దీనికి కాలర్ నెక్ పెట్టాలనుకుంటున్నానండి। హాఫ్ కాలర్ నెక్ దాని కోసం నేను బ్యాక్ నెక్ కట్ చేయట్లేదండి। ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని కొంచెం అలా కర్వ్ తీసేసుకుంటున్నాను। దీన్ని కొంచెం ఇలా కట్ చేసుకోండి। చూడండి ఇలా వస్తుంది। నేను కాలర్ పెట్టుకోవాలనుకుంటున్నాను। ఇప్పుడు ఫ్రంట్ మనం కట్ చేసుకున్నాం కదండి। దీన్ని ఒకసారి తీసుకొని దీన్ని మిడిల్ లో ఒక లైన్ అండి కరెక్ట్ గా మిడిల్ లో ఉండేలాగా ఒక లైన్ గీసుకొని దీన్ని నేను కట్ చేసుకుంటున్నానండి మిడిల్ కి। ఎందుకంటే దీనికి ఒక చిన్న పైపింగ్ వేసి మళ్ళీ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను నేను। దాని కోసం దీన్ని ఇట్లా కట్ చేసుకుంటున్నానండి। మళ్ళీ పైపింగ్ వేసి అటాచ్ చేసేస్తాను। కాలర్ నెక్ కోసం అండి। కాలర్ నాకు ఫ్రంట్ కి 1 ఇంచ్ కావాలనుకుంటున్నాను। ఆ ఫ్రంట్ 1 ఇంచ్ బ్యాక్ మొత్తం కలుపుకొని నాకు 6 ఇంచెస్ వచ్చింది। 6 ఇంచెస్ కొలత పెట్టుకొని ఇప్పుడు మనము కట్ చేసుకోవాలండి కాలర్ ని। ఫ్రంట్ కి 1 ఇంచ్ అండి, మళ్ళీ చెప్తున్నాను ఫ్రంట్ 1 ఇంచ్, బ్యాక్ 4 ఇంచెస్ ప్లస్ కలుపుకొని 6 ఇంచెస్ కొలత పెట్టుకొని కట్ చేసుకుంటున్నానండి। నేను కాలర్ కోసం డబుల్ మడత మీద వక్రం
కట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే సింగిల్ కూడా కట్ చేసుకోవచ్చు ఆర్ ఇంచులు పొడవు 1 ఇంచ్ వెడల్పు గుడ్ పెట్టేసుకొని ఆర్ ఇంచులు 1 ఇంచ్ విడ్త్ తోటి ఇట్లా ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోండి స్ట్రైట్ గా లేదు ఆ సైడ్ అనుకోకండి మనం లైట్ గా కర్వ్ తీస్తాము రెండు సైడ్లు ఒక సైడ్ ఉంది రెండో సైడ్ నేను తీస్తున్నానండి ఇలా తీసుకోవాలి నేను డబుల్ మడత మీద తీసుకున్నానండి మీకు కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు దీని కోసం క్లాత్ తీసుకున్నానండి నేను ఈ విధంగా దాన్ని కుట్టుకోవడానికి క్లాత్ తీసుకున్నానండి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి దీనికోసం నేను 4 ఇంచుల దగ్గర పొడవు తీసుకుంటున్నానండి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను 1.5 లేదా 2 ఇంచుల దగ్గర ఖర్చు పెట్టేసుకోండి 1.5 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నానండి హ్యాండ్ ఇలా మార్క్ చేసేసుకోండి నేను దీనికి స్మాల్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను మీరు కావాలంటే 3/4 కానీ ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్